నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు నమస్తే నాన్న ఉగాది నుంచి కనుక మనం చూసుకోవాలి అనుకుంటే హెచ్ అనే లెటర్కి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో ఏ ఏ మంత్కి ఏ వీక్స్కి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది సో హెచ్ అనే లెటర్కి ఉగాది నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు సో ఈరోజు మీకు లెటర్ హెచ్ ఉగాది నుంచి లైఫ్ ఎలా ఉంటుంది ఒక ఎగ్జాంపుల్ కూడా హెచ్లో ఉండి ఇబ్బందులు పడి మన దగ్గరకు వచ్చాక మనం అక్షరం మార్చాక సక్సెస్ అయిన వ్యక్తి గురించి కూడా చెప్తాను సో ఈ అబ్బాయి పేరు హేమంత్ తిరుపతి సంబంధించిన వ్యక్తి ఇతను ఒక అస్ట్రాలజరు చాలా మంచి వ్యక్తి వీళ్ళ వైఫ్ టిడ్డి ఎంప్లాయి హేమంత్ అనే పేరులో చాలా మంచి గుణాలు ఉన్నాయి ఒక థర్టీ త్రీ నెంబర్ అని ఒక రాంగ్ నంబర్ ఉంది ఈ నంబర్ వల్ల ఇతరులకి ఎక్కువ మెయిల్ చేస్తారు ఇతరులేమో వీళ్ళకి మోసం చేస్తారు సో లెటర్ హెచ్ సంఖ్యాబలం చాల్డ్ సిస్టంలో ఐదు ఐదు అనేది పంచభూతాల దీవెనలు ఉన్న నంబర్ సో హెచ్ వాళ్ళు చాలా డైనమిక్గా ఉంటారు అదృష్టవంతులు చాలా నిజాయితీగా ఉంటారు ఫ్రెండ్స్ ఆపదలో ఉంటే ఆదుకోవడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు సో ఫైవ్ అనేది చాలా మంచి నంబర్ అందుకే ఫైవ్ లెటర్స్లో ఏ ఏ బిజినెస్ పేరున్నా మాజా కావచ్చు పియర్స్ పాండ్స్ ఎక్సైడ్ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి విప్రో మనం ఎప్పుడు విప్రో పని చేస్తాం విప్రో ఎక్కడ పనిచేస్తున్నావు విప్రో సోట్ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్ ఫైవ్ లెటర్స్ అందుకే ధోని మన జగన్ గారు ఫైవ్ లెటర్స్ సో ఫైవ్ లెటర్స్లో ఎవరున్నా కూడా పేరు ప్రఖ్యాతలు ఫాస్ట్గా వస్తాయి ఈ హెచ్ నంబర్ సంఖ్యాబలం ఫైవ్ చాల్డిన్ కబాలా ఎయిట్ ఎయిట్ అనేది శని ప్రభావంతో ఉన్న నంబర్ సో హెచ్ నెంబర్ కరెక్ట్గా ఉంటే తెలివైన వాళ్ళు నిజాయితీగా ఉన్న వాళ్ళు అదృష్టవంతులు హెచ్లో ఉండి పేరు కానీ సంఖ్యాబలం బాగాలేకే వెనకున్న లెటర్స్ బాగాలేకపోతే నిజంగానే హెచ్ ఎయిట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే శని ప్రభావంలో అదృష్టం ఉంచి దురదృష్టం గెలిపోవాలి ఇతను తిరుపతిలో చాలామంది స్టూడెంట్స్కి అస్ట్రాలజీ నేర్పించడము చాలా మంచి వ్యక్తి ఇతనికి ఉన్న నెగిటివ్ ఏమంటే ఫ్రెండ్స్ అంటే అపారమైన ప్రేమ ఎవరిన ఇబ్బందుల్లో ఉంటే ఖచ్చితంగా డబ్బు ఉన్నా లేకపోయినా అప్పు చేసిన సాయం చేసే మంచి నేచర్ ఇతనికి చిన్నప్పటి నుంచి ఒక ఫ్రెండ్ ఉండేవాడు చా అంటే ఆల్మోస్ట్ ఈయన పుట్టినప్పటి నుంచి ఆయన వీళ్ళిద్దరు పక్క పక్క వీధుల వాళ్ళు మంచి ఫ్రెండ్స్ హెల్పింగ్ ఇద్దరు కూడా బాగా క్లోజ్ హేమంత్ వాళ్ళ వైఫ్ ఏమంటే ఫ్రెండ్స్కి ఎక్కువ పెట్టేస్తున్నావు ఖర్చు పెట్టేస్తున్నావు ఇది కరెక్ట్ కాదు ఇంత కష్టపడి సంపాదించి మనము పిల్లలకి ఏదైనా ఇవ్వకపోతే ఎట్లా సో హేమంత్ ఏమంటే ఫ్రెండ్స్కి హెల్ప్ చేయకపోతే లైఫ్ ఎందుకు రేపు మనకు అవసరం వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు సో ఇక్కడ ముప్పై మూడో నెంబర్ వాళ్ళకి ఏంటంటే దెబ్బ పడితే లేలేరు సో హేమంత్ నన్ను కలిసినప్పటికీ ఇతను క్లోజ్ ఫ్రెండ్ కరోనా ముందు ఇతను ముప్పై ఐదు లక్షలు షూరిటీ ఇవ్వడము ఈ ఇరవై ఐదేళ్ళు ఫ్రెండ్షిప్ ఉన్న ఫ్రెండ్ ఈ డబ్బు తీసుకున్నాక వాళ్ళు అమౌంట్ కట్టడం మానేసినాక చిన్నగా మొహం చాటేసేసి అబ్బాయి ఉన్న వేరే నుంచి ఇల్లు గాలి చేసి కూడా వెళ్ళిపోయాడు ఇతనికి దొరకలేదు ఒక ఐదారు నెలల తర్వాత ఈ డబ్బులు ఎవరికైతే అతను షూటింగ్ ఇచ్చారో వాళ్ళు ఇంటికాడ వచ్చి రచ్చి స్టార్ట్ చేశారు సో దీనివల్ల ఏమైందంటే హేమంత్ వాళ్ళ ఇంట్లో అతనికే వాళ్ళ భార్యకి మనస్పర్ధలు కొట్లాట్లు సో లక్షా ఇరవై వేలు ప్రతీ నెల వడ్డీ కట్టాల్సి వచ్చింది హేమంత్ హేమంత్కి ఊరవతల నాలుగు ప్లాట్లు ఉన్నాయి సో గట ఎంతో కొంత వస్తే అమ్మేసి ఎంత వస్తే అంత వీళ్ళు కట్టేద్దాము అంటే వా ఇచ్చిన వాళ్ళు మోసం చేసే నేచర్ కాద్యింది సో మనం షూటింగ్ ఇచ్చాము ఎలాగలా కట్టేయాలి మాట పోకూడదు ఎంత ట్రై చేసినా రేట్ రాలేదు సో హేమంత్ వాళ్ళ ఫ్రెండ్ సజెస్ట్ చేశారనమాట సో నేను సుమారుగా మోర్ దెన్ ఫైవ్ థౌజండ్ అస్ట్రాలజర్స్ వాస్తులో టాప్ లెవెల్లో ఉన్న తెలంగాణ ఆంధ్రలో ఉన్నప్పుడు చాలామంది నాన్నగారికి నా క్లయింట్స్ చాలామంది ఉన్నారు సింగర్ ఉషా వాళ్ళ నాన్న వాళ్ళ మామగారు సుధాకర్ గారు పెద్ద వాస్త ఎక్స్ ఆయన నా క్లయింటే జే పవన్ కుమార్ అని పెద్ద వాస్తు ఎక్స్పర్ట్ కేసీఆర్ గారు కూడా ఆయనే చెప్పేది ఆయన కూడా మా నాన్నగారు క్లయింట్ అండ్ ఈవెన్ ప్రకాష్ గారు వాస్తులో చాలా ఎక్స్పర్ట్ తెలంగాణలో ఆయన కూడా మా క్లయింటే సో ప్రతి రంగంలో ఎక్స్పర్ట్స్ ఇక్కడ పేరు బలం లేనిదే వాళ్ళందరూ కూడా వెల్ట్ నా దృష్టిలో వాళ్ళందరూ కూడా వజ్రా వాళ్ళే టాలెంట్ ఉంది పేరులో బలం ఉన్నప్పుడు వాళ్ళ టాలెంట్ విశ్వమంతా తీసుకుంటుంది వాళ్ళకి దేవుడు బ్లెస్సింగ్స్ ఇస్తాడు సో హేమంత్ పేరులో థర్టీ త్రీ నెంబర్ సో రీసెంట్గా మనందరూ గుర్తు గుర్తుండాలి ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఒక అబ్బాయి హేమంత్ ఒక అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు ఈ అమ్మాయి వాళ్ళ నాన్న వాళ్ళు రండి ఇంటికి తీసుకెళ్తాము మీ పెళ్ళిని యాక్సెప్ట్ చేస్తున్నాం రండి పెళ్ళి నాకు పది పది రోజులకి రమ్మన్నారు సో వీళ్ళు వచ్చారు ఒకరు వెయిట్ చేస్తున్నారు కారులో వచ్చిన వీళ్ళ బంధువులు వీళ్ళ మనుషులు ఈ అమ్మాయిని పక్కకు దోసి వా అబ్బాయిని కారులో ఎక్కించుకొని కొట్టి 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 అవుటర్ రింగ్ రోడ్లో బయట దోసేది అబ్బాయి ఈ గాట్ కిల్డ్ దట్ హేమంత్ గాట్ కిల్డ్ సో ఈ ముప్పై మూడో నంబర్ అనేది సెల్ఫ్ సాక్రిఫైజ్ నంబర్ దీన్ని స్కేప్ గోట్ నంబర్ బలి పశువు నంబర్ అంటే మామూలుగా మనుషులు ఎవరు బలి ఇవ్వరు ఇలాగే ఉంటుంది లైఫ్ సో దీన్ని ఈ థర్టీ త్రీ నెంబర్ వాళ్ళు ఇతరులని విపరీతంగా నమ్ముతారు మోసపోతారు సో నేను హేమంత్కి నన్ను ఆన్లైన్లో కరెక్షన్ ఏంటంటే తిరుపతి ఎంపీ ప్రజెంట్ ఎంపీ మా క్లయింటే కాళాశ్రీ ఎమ్మెల్యే బిఎఫ్ రెడ్డి మా క్లయింటే చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాస్ గారు మా క్లయింటే సో చెప్పుకుంటా పోతే స్టాప్ అందరు ఎమ్మెల్యేలు మెయిన్గా మా క్లయింట్సే దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ గివింగ్ గుడ్ సర్వీస్ టు ద పబ్లిక్ సో హేమంత్ పేర్లో ఒక లెటర్ మార్చాక అతను వాళ్ళకి వెళ్ళి మా కంపెనీ వాళ్ళతో మహా నాకు మూడు నెలలు టైం ఇవ్వండి సార్ చిన్నగా పేమెంట్ చేసేస్తానని చెప్పడము కోర్స్ రాయడం మొదలుపెట్టాడు అతనికి అక్కడక్కడ రావాల్సిన అమౌంట్స్ రావడం మొదలుపెట్టాయి సో అతని ఆస్ట్రాలజీ క్లాసెస్ జనాలు పెరిగారు అతను రుద్రాక్షలు ఇవన్నీ అమ్ముతారు అవన్నీ సేల్స్ పెరిగాయి ఇన్కమ్ పెరిగింది సో చిన్నగా ఒక ఫోర్ మంత్స్ అంటే చిన్న వడ్డీ కట్టుకుంటా వచ్చాక నేను ఆల్రెడీ చెప్పా సిటీ అవుట్స్కట్లో నాలుగు ప్లాట్లు ఉన్నాయి అనేసి సో ఒక ప్లాట్ అమ్మితేనే ఆయనకి ఆల్మోస్ట్ రేట్ తిరుపతిలో చాలా రోడ్స్ మెట్రో రోడ్లు వేస్తున్నారు ఆల్మోస్ట్ మంగళం నుంచి తిరుపతి తిరుపతి నుంచి తిరుచానూరుకి అక్కడ దగ్గరలో ఈయన ప్లాట్లు ఊరవతలు ఉన్నాయి రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి అనుకున్న దానికి నలభై రేట్లు పెరిగాయి ఒక ప్లాట్ అమ్మితే ఫార్టీ ల్యాక్స్ వచ్చింది సో అక్కడ వాళ్ళతో కంపెనీ వాళ్ళతో మా హాడుకొని థర్టీ ఫైవ్ ల్యాక్స్ కట్టేసి ఈ ఐదు లక్షలు ఆయనకు ఉన్న చిన్న చిన్న అప్పులు తీర్చేసుకొని ఇంకా మూడు ప్లాట్స్ అట్లే ఉన్నాయి సో ఆయన చెప్తారన్నమాట ఎంత శాస్త్రం తెలు తెలుసు అస్ట్రాలజీ ప్రకారం ఆయన డబ్బులు ఇసి తిరగడం తెలుసు ఈ ముప్పై మూడు వాళ్ళకి విపరీతం మొహం ఆటం ఇప్పుడు నేను మార్చిన నంబర్ ఎలా ఉంటుందంటే అవసరం ఉంటే చేస్తారు ఆ పాత్ర దానం చేయరు సో ఈ నంబర్ ఎవరికైతే థర్టీ త్రీ నంబర్ ఉంటే పర్టికులర్ హేమంత్ అనేవాళ్ళు జాగ్రత్త పడండి ఇట్స్ ఎ నంబర్ ఆఫ్ గెటింగ్ చీటెడ్ ఆర్ గెటింగ్ కిల్డ్ ఆల్సో మోసపోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు ప్రాణం మీదకి వస్తే సో హేమంత్లో ఉన్నవాళ్ళు నేను సుమారుగా ఒక పదివేల మంది హేమంతలకి ఇచ్చాను కరెక్ట్ అవ్వడం కాదు అందరూ బాగున్నారు దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ సో మీ పేర్లో హేమంత్గా ఎవరన్నా ఉంటే వాళ్ళకి వీడియోస్ ఫార్వర్డ్ చేయండి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటండి ఎందుకంటే వాళ్ళ నాకే డైరెక్ట్గా మెసేజ్లు పెట్టిస్తూ ఉన్నారు కిరణ్ హెహ్రూ గారిని కలవాలి అని చెప్పేసి చాలామంది నాకే మెసేజ్ పెట్టిస్తున్నారు అంటే మీకు ఇంకా నంబర్ ఆఫ్ వచ్చి ఉంటాయి బట్ దేనికైనా అపాయింట్మెంట్ ప్రాసెస్ ఉంది కాబట్టి అడుగుతున్నాను మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే ప్రాసెస్ ఏంటండి చాలా మందికి అసలు పేర్లో కరెక్షన్ అవసరమా లేదా ఇంతకుముందు అయితే ఎవరికి కూడా ఇలా నేను మీ పేరు ఎలా ఉందో నాకు వాట్సాప్ చేయండి వాయిస్ ఇస్తానని చెప్పేవాడిని కాదు సో మార్చ్ సిక్స్టీన్త్ లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు ఇప్పుడు వరకు అంటే ఇంతకుముందు అయితే డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేసేవాళ్ళు నేను గత ముప్పై ఆరు నెలలుగా డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వడం లేదు సో ఇదే క్వశ్చన్ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు డైరెక్ట్ ఇవ్వండి ఇవ్వండి అనేసి ఆఫీస్ ఓపెన్ చేస్తే డైలీ థౌజండ్ మెంబర్స్ పైన వస్తారు కాబట్టి ఇట్స్ వెరీ వెరీ టు హ్యాండిల్ నేను ఒకవరకు వన్ మినిట్ టూ మినిట్స్ ఇచ్చి పంపించే మనస్తత్వం కాదు నాది సో ఆన్లైన్లో నేను క్లియర్గా చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్లో ఏ నంబర్కైనా కాల్ చేసి నా ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోండి ఫోన్లో ఓపిక్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సెకండ్ మీకు అసలు మీ పేరులో కరెక్షన్ ఉందా లేదా నా పేరులో బాగుంది ఎందుకంటే ప్రజలు చాలామంది బాగుంటారు సౌందర్య థర్టీ త్రీ వరకు బాగుంది ఆ నెక్స్ట్ మూమెంట్ షీ డైడ్ ఇన్ యాక్సిడెంట్ చాలామంది పీక్లో ఉంటారు యోసీన్ తారకరత్న సో థర్టీ నైన్ ఇయర్స్కి చాలా చాలామంది ఇప్పుడు నిన్న మొన్న చిన్న పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు డ్యాన్స్ లేస్తే పడితే చనిపోతున్నారు హార్ట్ అటాక్స్ తోటి వెరీ వెరీ చాలా హార్డ్ టు బిలీవ్ ఆల్సో ఇవన్నీ కూడా పేరులో రాంగ్ నెంబర్సే అండి ప్రతి ఒక్క గండాలు ఉంటాయి మనం అన్ని గండాలు దాటుకొని లాస్ట్ వరకు వెళ్ళేదే పేరు బాగుంటే సాధ్యం అలా పేరు ఆ ఫస్ట్ గండంలోనో రెండో గండంలో మనం పడిపోయే ప్రమాదం ఉంది సో మీ అందరికి కూడా సుమన్ టీవీ ప్రేక్షకులకి నేను మీ పేరులో బలం ఎంత పేరులో బాగుందా పేర్లో కరెక్షన్ అవసరమా క్లియర్గా చెప్తాను పేరు బాగుందంటే బాగుంది సార్ యువర్ లక్కీ పర్సన్ అని చెప్తాను బాగాలేని వాళ్ళు దయచేసి కరెక్షన్కి అపాయింట్మెంట్ తీసుకోండి బాగాలేదని వెంటనే పెడుతున్నారు ఏం పెట్టుకోవాలి ఏ లెటర్ యాడ్ చేయాలనేది ఒక రోజు వచ్చిన పేర్లన్నీ వాట్సాప్లో అన్నీ కూడా నేను కరెక్షన్ చేయాలంటే ఇట్ల్ టేక్ ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ టైం అండి ఎవరైతే అపాయింట్మెంట్ తీసుకుంటారో ఎందుకంటే కాంచానం కర్మ వియోచన ఈ వాళ్ళు ఆ ఫీజు కట్ కట్టడం ద్వారా ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఎందుకంటే నేను ఆఫీస్ మెయింటైన్ చేయాలి స్టాఫ్ శాలరీస్ ఇవ్వాలి బిల్డింగ్ రెంట్స్ కట్టాలి కాబట్టి వన్ టైం ఫీ ఉంటుంది ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రమే చెప్తాను అపాయింట్మెంట్ తీసుకోమని అందరికి చెప్పను సో మీరు మీరు పంపించాల్సింది పూర్తి పేరు మీ పూర్తి పేరేంటి పిలిచే పేరేంటి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్ పెట్టకండి మీ ప్రాబ్లమ్స్ నాకు చెప్పకండి చాలామంది రెండు మూడు పేజీలు ప్రాబ్లమ్స్ పెడుతున్నారు చిన్న అయితే స్క్రీన్లో నంబర్స్ డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకోండి నేనే పేర్లు ఇస్తాను ఒక పది పేర్లు దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు చాలామంది ఏమంటే ఈ లెటర్తో పెట్టుకోవచ్చా ఈ పేరు బాగుందని రోజు పెడుతున్నారు అలా చేయకండి పిల్లలకి అసలు వాయిస్ అడగద్దండి డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకోండి సో పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ సో ఈ వాట్సాప్ నంబర్లు రాసుకోండి ఫస్ట్ వాట్సాప్ నెంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఓన్లీ వాట్సాప్ చేయండి ఈ నంబర్కి కాల్స్ చేయొద్దండి వాట్సాప్ కాల్స్ చేయొద్దండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నార్మల్ కాల్ చేయండి వాట్సాప్ కాల్స్ నాట్ పర్మిటెడ్ నా నంబర్ రాసుకోండి నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ లాస్ట్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ ఒక నంబర్కి వాట్సాప్ పెట్టాక అదే వాట్సాప్ మెసేజ్ ఇంకొక నెంబర్కి పెట్టకండి ఈ త్రీ నెంబర్స్లో ఒక్క నెంబర్కే పెట్టండి మీ డీటెయిల్స్ అన్ని నెంబర్లకు పెట్టకండి ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు రిప్లై వస్తుంది వాట్సాప్ పెట్టినప్పటి నుంచి రిప్లై అన్న రిప్లై పెట్టొద్దండి దయచేసి ఎందుకంటే ఒకరికి వాయిస్ ఇస్తుంటాను సో ఆర్డర్లో అందరికి ఇవ్వడం జరుగుతుంది నేమ్ బాగాలేదన్న వాళ్ళకి ఏ నంబర్ బాగాలేదు కూడా క్లియర్గా చెప్తాను ఆ నెంబర్ వల్ల ప్రమాదం ఏంటి చెప్తాను ఆ నెంబర్ వల్ల దోషాలని చెప్తాను సో బాగాన వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుంటే ఫైవ్ టు సెవెన్ డేస్లో మీకు కరెక్టెడ్ షీట్ వస్తుంది స్పెల్లింగ్ ఎలా వాడుకోవాలి మీ లక్కీ నెంబర్స్ ఏంటి లక్కీ కలర్స్ ఏంటి లక్కీ స్టోన్స్ ఏంటి సంతకం యాస్పా గ్రఫాలజీ ఎలా చేయాలి ఈ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా వస్తాయి సో మీరు ఎక్కడో ఉన్నా నా పక్కనే ఉన్నట్టు భావించి మీకు చక్కటి కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది నేను ఇచ్చే కరెక్షన్స్ వాడడం వల్ల లైఫ్ అంతా కూడా మీకు పండగలా ఉంటుంది సో మీ పేర్లో చిన్న అక్షరం మార్పు లైఫ్ అంతా మీకు ఇస్తుంది గెలుపు గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ ముఖ్యంగా మీరు కనుక విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో వెనకబడిపోయి ఉన్నారు సో అకార్డింగ్ టు న్యూమరాలజీ ఏం కరెక్షన్ చేంజ్ చేయించుకోవాలనుకుంటారా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి సంప్రదించి సో అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకుంటే ఆ విధంగా మీరు కన్సల్టేషన్ తీసుకోవచ్చు అండ్ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ